జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణం గురించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అది అందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీతో జత కట్టి ముందుకు అడుగులు వేస్తున్నారు. అయితే ఆయన ఎందుకు బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నారో చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నింటినీ నివృత్తి చేయబోతున్నారు. ఇదే టైంలో తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, ఒక కీలక కార్యకర్తలని వీళ్ళందరినీ కూడా సమావేశం కావాలి. అది కూడా ఈ నెలాఖరు నుంచి ప్రతి ప్రాంతానికి, అంటే రెండు రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని కీలక కార్యకర్తలందరినీ కూడా కలిసి ఎలాగ పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, భారతీయ జనతా పార్టీతో కలిసి ఎందుకు ప్రయాణం చేయాల్సి వస్తుంది అనే దాని మీద కార్యకర్తలకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది ఒక ప్రాథమిక సమాచారం. అయితే ఇదే టైంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కీలక కార్యకర్తలను కలవడంతో పాటు ఆ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సమస్యలను, అలాగే మొదటి నుంచి పార్టీ జెండా పట్టుకొని పార్టీకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు, శ్రమిస్తున్న వాళ్ళు, తమ తమ వృత్తుల్లో కొనసాగుతూ పార్టీ కోసం కూడా కష్టపడుతున్న వాళ్ళకు కూడా ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి అని చెప్పి ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీతో కలిసి నడుస్తున్న నేతలు, కలిసి నడుస్తున్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం, ఒక రకంగా చాలా పిచ్చ అన్నమాట. ఆ పిచ్చ వాళ్ళని పవన్ కళ్యాణ్కి ఎంతగా సపోర్ట్ చేసేలా చేస్తుందనేది అది వాళ్ళకు మాత్రమే తెలుసు, ఆ నియోజకవర్గంలో ఉండే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకునేందుకు పయనమవుతున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల ముందే ఇలా చేయాల్సి ఉంది, కానీ ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో చేయాలని డిసైడ్ అయ్యారు. మొత్తం అన్ని నియోజకవర్గాల స్థాయిలో ఉన్న జనసేన కార్యకర్తలను ఆయన నేరుగా కలిసి అక్కడ పరిస్థితుల మీద ఒక అంచనా వేసుకోవడం, అదే టైంలో భవిష్యత్ కార్యాచరణ, ఇక నుంచి పార్టీకి సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలపై కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది నేరుగా పవన్ కళ్యాణ్ గారు. ఇదే టైంలో పార్టీలో ఉంటూ సామాజిక సేవ చేయాలనుకునే వారికి సేవాదల్, అంటే ప్రస్తుతం ఎవరైతే సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారనుకుంటున్నారో వాళ్ళందరితో కలిపి ఒక సేవాదల్ను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ సేవాదల్ ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలి. ఒక రాజకీయంగానే కాకుండా సేవ చేసే తలంపుతో చాలామంది కార్యకర్తలు తనతో ఉన్నారు అని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వాళ్ళందరి ద్వారా ప్రజలకు మరింత సేవలు అందించేలా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక సేవాదళను కూడా ఏర్పాటు చేయాలనే యోచన చేసినట్లు తెలుస్తోంది. మరి మామూలుగా పవన్ కళ్యాణ్ గారు సమావేశాలన్నా లేదంటే కార్యకర్తలతో మీటింగ్లన్నా సహజంగానే ఒక ఆసక్తి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక కీలక సమావేశాలు అన్ని నియోజకవర్గ స్థాయిలో పెట్టేందుకు డిసైడ్ అయ్యారు. ఈ నెలాఖరు నుంచి అది ప్రారంభం కాబోతుంది. మరి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇదంతా పార్టీ బలోపేతానికి ఏ విధంగా సహాయపడుతుంది, సేవాదళ అనేది గతంలో కూడా చిరంజీవి గారి హయాంలో కూడా పెట్టారు చిరంజీవి సేవాదళ అని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. మరి ఈ సేవాదళ ద్వారా కూడా ఎలాంటి సేవలు ప్రజలకు అందుతాయి అనేది కూడా చూడాలి. మొత్తం మీద ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎట్టకేలకు కార్యకర్తలకు, మొన్నటి వరకు పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వాలని ఆలోచన రావడం మాత్రం అభినందించదగ్గ విషయమే. అది ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.